ఒకే రోజు హస్తినకి ఇటు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు అయితే వీళ్ళు వెళ్ళే సందర్భం ఇక్కడ కేసీఆర్కి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి తలనొప్పిగా మారిందా అంటే మరి ఏమో తెలీదు అయితే ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ మన ఇప్పుడైతే హస్తినకి ఇద్దరు మన చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నట్టు మనకు సమాచారం ఉంది అయితే వీళ్ళు వెళ్ళడం వెనుక అంటే వీళ్ళు వెళ్తున్నారని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కేసీఆర్ గారు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి హెడేక్ అయిపోయిందని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి అసలు దీన్ని ఎలా చూడాలి సార్ గురు శిష్యులు గురు శిష్యులు గురు శిష్యులు ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు వెళ్తున్నారు ఢిల్లీ వెళ్తుండేసరికి ఇక్కడ గురు శిష్యులకి నీకు షివరింగ్ వస్తుందా కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి అంటే ఇప్పుడు మనం చంద్రబాబు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అని అది వాళ్ళు వెళ్తున్న పనులు వేరే వేరే పనుల మీద ఇద్దరు వేరే వేరే జాతీయ పార్టీలకి వెళ్తున్నారు అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు వెళ్తుంది మరో జాతీయ పార్టీ బీజేపీ వైపు ఆయన అమిత్ షా నడ్డాతో తన అలయన్స్ గురించి మాట్లాడటానికి వెళ్తున్నారు ఎవరు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తోందేమో రేపటి పార్లమెంటు ఎన్నికల్లో తన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లకి చర్చల కోసం ఆయన ఒక లిస్ట్ తీసుకుని వెళ్తున్నట్టుగా మనం తెలుసు ఆల్రెడీ ఏఐసిసి రాహుల్ గాంధీ ప్రియాంక ఇక్కడ వాళ్ళ ఇష్టానికే వదిలేసినట్టుగా మనం చూసాం ఏది పీసీసీ డిసైడ్ చేసుకోండి ఎవరెవరు క్యాండిడేట్లు పెడతారు రేవంత్ రెడ్డే సాధ్యమైనంతవరకు ఎక్కువగా అతనే అభ్యర్థులు గెలిచే గుర్రాలనే తను తయారు చేసుకుంటుంది మనం చూసాం వాటిని అక్కడ చర్చించి అధిష్టానం ఆమోద ముద్ర ఎంచుకోవటం కోసం ఆయన వెళ్తున్నాడు చంద్రబాబు వెళ్తుందేమో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన అలయన్స్ ఉన్నాయి దానిలోకి బీజేపీ కూడా ఇప్పుడు అలయన్స్ కాబోతోంది ఆల్రెడీ ఒక నెల రోజుల క్రితం అమిత్ షాని వెళ్ళి కలిశారు కరెక్ట్గా ఇవాటికి నెల ఏది చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని నడ్డాని కలిసి పొత్తుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ రోజు కూడా పిలిచారు పిలిస్తే వెళ్ళాడు కాకపోతే ఈ నెల రోజుల్లో ఇంకా వాళ్ళు వేరే వేరే కార్యక్రమాల్లో ఇతర పైన బీజేపీ దృష్టి సారించటము వాళ్ళు అభ్యర్థుల ఖరారు మనం చూసాం ఒక నూట తొంభై ఎనిమిది మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ వాళ్ళు కూడా ఫైనలైజ్ చేశారు ఎవరు బీజేపీ కాకపోతే దక్షిణాది రాష్ట్రాలపైన వాళ్ళు ఇంకా చూడలేదు ఇప్పుడు ఈ సెకండ్ లిస్ట్లో వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలను తీసుకుంటుంది బీజేపీ ఏది తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక వీటన్నిటిపైన కూడా అమిత్ షా నడ్డా మోడీ వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారు ఒక లక్ష్యం పెట్టుకున్నారు వాళ్ళేంటి ఆర్టికల్ త్రీ సెవెంటీయా ఏదో రద్దు చేశారు కదా సార్ మూడు వందల డెబ్భై అనేది వాళ్ళకు ఒక మంత్రంగా మారింది ఇక అదే జపిస్తున్నారన్నమాట ఏంటి త్రీ సెవెన్ జీరో మూడు వందల డెబ్భై సీట్లు కొట్టాలి దేశంలో రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అంత ఇంపాక్ట్ చూపిస్తుందా చూడాలి మళ్ళా ఎప్పుడో భూమి బద్దలైనప్పుడు ఎప్పుడో ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అంత మెజార్టీ వచ్చిందంట ఎప్పుడు రాజీవ్ గాంధీ హయాంలో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఆ హత్య వల్ల వచ్చిన సింపతితో ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీకి వేవ్ ఎంత నాలుగు వందల మూడో ఏమో సీట్లు వచ్చాయి అవుట్ ఆఫ్ ఫైవ్ ఫార్టీ టూ నాలుగు వందల మూడు సీట్లతో గెలిచింది అప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ ఒక్కటే నిలబడింది ఎన్టీఆర్ ఆయన తెలుగుదేశం ముప్పై సీట్లు కొట్టారు అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా చిన్న తెలుగుదేశమే ఉంది అంతగా ప్రతిపక్షం ఇదైపోయింది అంతకన్నా ఇప్పుడు ఇంకో సీట్ ఎక్కువ తెచ్చుకోవాలని మోడీ షా లక్ష్యం పెట్టుకున్నారు ఎంత ఫోర్ జీరో ఫోర్ ఎన్డిఏకి నాలుగు వందల నాలుగు కొట్టాలని పెట్టుకున్నారు అందుకని పాత మిత్రపక్షాలన్నింటినీ పిలిచారు ఆ పాత మిత్రపక్షాల్లో ఆల్రెడీ బీహార్ సీఎం నితీష్ కుమార్ చేరిపోయారు నెక్స్ట్ దళ్ కూడా కొంత ఇదిగానే ఉంది తర్వాత ఒరిస్సా నుంచి బిజు జనతా దళ్ అది బీజేడీ ఎవరు ఆయన నవీన్ పట్నాయక్ కూడా మద్దతుగా ఉన్నారు కర్ణాటకలో మన కుమారస్వామి కూడా ఇప్పుడు ఎన్డీఏలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు దేవేగౌడ దీంట్లో పాత మిత్రపక్షాలన్నింటినీ ఆహ్వానిస్తూ తెలుగుదేశానికి కూడా ఆహ్వానం పంపారు ఎందుకంటే ఎన్డీఏ పెట్టిందే తెలుగుదేశం అప్పట్లో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు ఉండేవాళ్ళు ఎన్డీఏ వన్ ఎన్డీఏ టూ మనం ఎక్కడ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆ మొన్న కూడా మోడీ ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం మంత్రులు ఉన్నారు కదా సార్ ఏది మోడీ వన్ పాయింట్ ఓ మొదటిసారి ఆయన ప్రధాని అయినప్పుడు అశోక్ గజపతి రాజు సుజనా చౌదరి ఢిల్లీలో కేంద్ర మంత్రులుగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాణిక్యాలరావు కామినేని శ్రీనివాసు బీజేపీ వాళ్ళు మంత్రులుగా ఉండేవాళ్ళు ఇంత బంధం ఉన్న దీంట్లో వాళ్ళు మళ్ళా పిలిచారు ఎవరిని చంద్రబాబుని చంద్రబాబు కూడా ఇప్పుడు ఎన్డీఏలో చేరటం వల్ల ఇవాళ చంద్రబాబు ఢిల్లీ పర్యటన జగన్మోహన్ రెడ్డికి షివరి ఎందుకని ఒకవేళ మళ్ళా ముగ్గురు కలిస్తే ఈయన ఆటలు ఎక్కడ సాగవో కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ రాష్ట్రపతి మొత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం కోర్టులు ఇవన్నీ కూడా పోలీస్ దృఢంగా నిలబడతాయి ఎవరి వైపు తెలుగుదేశం జనసేన వైపు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే తను ఓడిపోతాననే భయం పోలీస్ తర్వాత ఈ అధికార యంత్రాంగం వాలంటీర్స్ దొంగ ఓట్లు వీటన్నింటినీ ఉపయోగించుకొని రేపొద్దున మళ్ళీ ఆయన గెలవాలని తన ఎత్తులు జిత్తులు రేపు పని చేయవు ఏది బీజేపీ గనక తెలుగుదేశం జనసేనతో కలిస్తే అనే ఒక భయం ఇవాళ జగన్మోహన్ రెడ్డిలో కనపడతాం అందుకే ఆయన చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా మరుసటి రోజు ఢిల్లీ వెళ్ళిపోతాడు ఇప్పుడు మరి రేపు ఎల్లుండో ఆయన కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఢిల్లీ మోడీని గెలుస్తాడనమాట నెక్స్ట్ రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు అన్నావు అభ్యర్థుల ఎంపిక కోసం వెళ్ళాడు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు అభ్యర్థులను ఆమోదం తీసుకుని వస్తున్నాడు రేవంత్ ఢిల్లీ వెళ్ళంగానే కేసీఆర్లో కంగారు ఏది ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ ఇవాళ ఇట్టే పరిస్థితుల్లో గెలవాలి కనీసం ఐదారు సీట్లన్నా గెలవకపోతే బీఆర్ఎస్ అంతర్ధానం అయిపోతుంది బీఆర్ఎస్ని మింగడానికి అటు బీజేపీ రెడీగా ఉంది ఇటు కాంగ్రెస్ రెడీగా ఉంది ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల మధ్య ఒక మంచి స్వీట్ కేక్ లాగా ఉంది ఏది బీఆర్ఎస్ చక్కగా కట్ చేసుకుని చెరుకు ఆఫ్ మింగేసేటట్టున్నారు దీన్ని తట్టుకుని నిలబడాలి కేసీఆర్ అందుకే ఈ కంగారు ఇది పుడుతుంది నిన్న కూడా మనం చూసాం పాలమూరులో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కు కొత్త అబ్రివేషన్ చెప్పాడు రంగా సమితి అన్నాడు బీఆర్ఎస్ అంటే బిల్లారంగా సమితి ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఎంత మేరకు ఎదుర్కోగలం ఇది ఇవాళ కలవరం బీఆర్ఎస్లో ఇప్పుడు ఢిల్లీలో గురు శిష్యులు ఇద్దరు ఒకే రోజు మకాం వేశారు చంద్రబాబు అటు బీజేపీతో సంప్రదింపులు రేవంత్ ఇటు కాంగ్రెస్తో చర్చలు స నేపథ్యంలో ఇద్దరూ కలుస్తారా ఎక్కడన్నా చిట్ చాట్ నడుస్తుందా ఎక్కడన్నా కుదిరితే కప్పు కాఫీ జరిగింది వెనకైతే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ ఏకమైతే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఇక్కడ జగన్ కేసీఆర్కి వండుకు